Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంతకి పవన్ కళ్యాణ్ రహస్య అజెండా ఇదేనా? విశాఖపట్నంలోని ఓ హోటల్లో కూర్చుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒరుసపెట్టి ట్వీట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్ల కారణంగా హోటల్ చుట్టుపక్కల జనాలు విపరీతంగా చేరుతున్నారు. జనాలంటే నగరంలోని ప్రజలని కాదు అర్థం, కేవలం పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మాత్రమే. ట్వీట్లు చేయడంలో పవన్ రహస్య అజెండా ఉందేమో అనే అనుమానంగా ఉంది. ఎంతకీ ఆ అజెండా ఏమిటంటే, ఒకటి, తనను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని జనాలందరికీ తెలియచేయడం. రెండో కారణం ఏమిటంటే, తనను పోలీసులు హౌస్ అరెస్టులా హోటల్ అరెస్ట్ చేసిందని పరోక్షంగా అందరికీ తెలియజేయడం. ఇక మూడవది ఏమిటంటే, మొదటి రెండు విషయాలు తెలియజేయడం ద్వారా పబ్లిక్ సింపతిని పొందడం. పవన్ ట్వీట్లు చూసిన వారెవరికైనా ఇదే అనుమానాలు వస్తాయి. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా ర్యాలీలు, సభలు, పబ్లిక్ గ్యాదరింగుల్లో పాల్గొనకూడదని పోలీసులు ఆంక్షలు విధించారని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో ఏవి చేయకూడదో పోలీసులు చెప్పారు, కానీ హోటల్లో పార్టీ నేతలతో సమావేశం అవ్వకూడదని చెప్పలేదు. తమ నేతలతో సమావేశం అవుతున్నది లేనిది కూడా పవన్ చెప్పలేదు. ఒక రకంగా తనను హోటల్లోనే పోలీసులు నిర్బంధించారని అర్థం వచ్చేట్లుగా ట్వీట్లు పెట్టారు. ఇక తనకు రామకృష్ణ బీచ్లో నడవాలని ఉందని, దీనికి కూడా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలేమో అని ఒకటి, హోటల్ గదిలోని కిటికీలో నుంచి కూడా బయటకు చూడకూడదని పోలీసులు చెబుతారేమో అని మరో ట్వీట్ పెట్టారు పవన్ కళ్యాణ్. ప్రజల సింపతి కోసం ఇన్ని ట్వీట్లు పెడుతూనే మరోవైపు తన కార్యకర్తలను రెచ్చగొడుతున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పవన్ ట్వీట్ల వల్లే జన సైనికులు, అభిమానులు హోటల్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. హోటల్ గదిలో కూర్చుని ఇన్ని చేస్తున్న పవన్ కళ్యాణ్ మంత్రులపై దాడులు చేసింది జనసేన కార్యకర్తలైనా అన్న మీడియా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.